ఏంటి కొత్త? అవును. ఫస్ట్ ఇయరా? కాదు. ఏ హాయ్, ఐఎమ్ పూజ. అమ్మలు క్లాసులో చూద్దాం. ఒరే, ఏంట్రా ఇడు కాలేజీ తీసుకొచ్చాడు? వాడు కాలేజీలోకే వచ్చాడు, ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. మనోడు కృష్ణుడు టైప్ కదరా, ఏదో గోపు తగిలి ఉంటుంది. లోపల చూద్దాం పద. అయితే పదండి. ఈ అమ్మాయిని ఎక్కడెక్కడో వెళ్తున్నా, నా క్లాసులో ఉందా? గుడ్ మార్నింగ్. శుభోదయం పిల్లలు. అయినా తెలుగు క్లాసులో ఇంగ్లీష్ పలకని పిల్ల ఎందుకు? మీ పిల్లలే కదా సార్ పెద్దోళ్ళం, వయసుకు పరువానికి ఏమి రాలేదురా? యాదవల్లారా, మేము వయసుకు వచ్చాం, వచ్చాం 20 ఏళ్ళు అరగద్దం చేసాం. తిక్క తిక్క సమాధానం చెప్పకండి. నేను మీ తెలుగు ఉపాధ్యాయుండి, నా పేరు సీతారాం. ఏంటి సీతారాముడా? నా పేరు సీతారాం అంతే, వెకిలి వేషాలు వేయకుండా మీ పేర్లు చెప్పండి. నీ పేరేంట్రా? నా పేరు మెగాస్టార్ చిరంజీవి సార్. నోరు మూయి, అసలు పేరు చెప్పరా? సాదే సార్, నా పేరు చిరంజీవి. అది అలారా దారికి. నీ పేరేంట్రా? నా పేరు కృష్ణ సార్. ఎవరత్న బాలకృష్ణవా, సూపర్ స్టార్ కృష్ణవా? నేను అలా అనలేక సార్, ఉత్తుత్తి కృష్ణే. నిద్దుగా అందరూ కిట్టయ్యా అంటారు. నిద్దుగా పిల్లలే, కృష్ణ అంటాను. నీ పేరేంట్రా? నా పేరు సిక్స్ ప్యాక్ సీను సార్. నీ పేరేంట్రా? ఎంహెచ్ నాయుడు సార్. ఎంహెచ్ అంటే నీ ఇంటి పేరా? కాదు సార్, నా ఒంటి పేరు. సరిగ్గా చెప్పావరా. అదే సార్, నైట్ నా ఒంటి పడే బ్రాండ్ సార్, అందుకే మా వాళ్ళంతా నన్ను ఎంహెచ్ నాయుడు ఎంహెచ్ నాయుడు అంటారు సార్. మన దగ్గర ఇలా టాలెంట్ కూడా ఉంది బాబు. నా దగ్గర ఇలాగ ఎంత వేషాలు వేయకండి, నాకు కొంచెం తెక్కుంది. దానికి లెక్క ఉందా సార్? ఎవరా నువ్వు? మాట తప్ప మనిషి కనపడలేదు. నేనే సార్. ఎవడైతే కంటం తప్పించి కట్టౌట్ కనిపించదో ఆడే రాంబాబు. రాంబాబు మిమ్మల్ని అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు అమ్మాయిని అడుగుతాను చూడు, ఎంత చక్కగా సమాధానం చెప్తారో. వాడు నన్నే చూస్తున్నాడు కదా. వాడి పేరు కృష్ణ, వాడు నిన్ను కాదు చూసేది, నన్ను చూస్తున్నాడు. ఓహో అలాగా. వాడు నా లవర్. నీ పేరేంటమ్మా? నా పేరు పింకీ సార్. పింక్ పిల్లలు మాత్రం కాదు కదా. నీ పేరేంటమ్మా? నా పేరు అమ్ములు సార్. అబ్బా, ఆ పేరు ఆ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో. నీ పేరేంటమ్మా? నా పేరు ధనలక్ష్మి సార్. ధనం బాగానే ఉన్నట్టు ఉంది, కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఏటకు పరిచయాలని రేపు నుంచి పాఠాలు మొదలు పెడతాం. నా సమయం అయింది, వెళ్ళొస్తా. ఇంటికా సార్? లేదు, పక్క క్లాస్కి. మై నేమ్ ఇస్ గీత, మీ కెమిస్ట్రీ లెక్చరర్. మేడం గీత అంటే నీ చావు గీతరా. అబ్బో, తను చాలా టైం ఉందిలే మేడం. మేడం కెమిస్ట్రీ అంటే బాగా వర్కౌట్ చేయమేనా? నోరు ముయ్యండ్రా. ఎవడ్రా అలా అన్నది? ఎవడో అన్నాడు, నాకు తెలీదు. అయినా మీరు అన్ని పట్టించుకోకూడదు, అసలే మీరు కెమిస్ట్రీ మేడం. రే చంపేస్తాండ్రా. అబ్బా రేపు చెప్పుకుందాంరా. మీకు అస్సలు సిగ్గు లేదురా. వీళ్ళకి సిగ్గుందని ఎవరు చెప్పారు మేడం?